భూమి మీద యూదులు చాలా 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 నిష్ట కలిగిన ప్రజలు. భూమి మీద యూదులున్నంత నిష్టగా మరి భూమి మీద ఏ ప్రజలు ఉండలేరు. ఇస్రాయల్ దేశం కనుక వెళ్తే యూదుల వాళ్ళ వారి జీవన విధానాన్ని కనుక గమనించగలిగితే దాదాపుగా యూదులు మనలంటూడు వెళ్ళి చెయ్యి ఇస్తే షేకండి ఎవడో ఎందుకో తెలుసా? వచ్చేయండి అపోస్తల కార్యములు 10:28. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను వాని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మమో. ఇదండి యూదుడంటే. అన్యజాతి వానితో సహవాసం చేయడు, కనీసం అన్యజాతి వాడిని టచ్ కూడా చేయడు. యూదుడంటే ఓ నిష్ట కలిగిన తెగ, యూదుడంటే ఓ నిష్ట కలిగిన జనాంగం, యూదుడంటే లోకంలో ఎవరికి లేని ప్రత్యేకత. ఈరోజు వరకు యూదులు ఎలాగుంటారో తెలుసా? లోకములో సర్వశక్తి గల దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పరచబడిన ప్రత్యేక జనాంగం మేమే, మా తర్వాత ఇంకెవడైనా. యూదులు అలా ఉంటారు. వాళ్ళు కొన్ని నీతి విధులు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటేంటి? అన్యజాతి వానితో. ఎవరితో అంటే మీకు అర్థమే బాగా చెప్పాలంటే, యూదుడు కాకుండా ఇక ఎవడైనా సరే యూదుడికి ఏమవుతాడు? అన్యజాతి వాడు. అట్లాంటి ముట్టుకోవటం అయినా, ఆడితో సహవాసం చేయటం అయినా యూదునికి ధర్మము. ఈ మాట చెబుతుండగా మీకు సందర్భం గుర్తు రావాలి. ఆ యాకోబు బావి దగ్గర ఒక సమరి స్త్రీ నీళ్ళ కోసం వస్తే యేసు ప్రభు ఆమెని ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. ఆమె ఏమంది? టక్కనంది, యూదుడవైన నీవు అంటే అంటరాని దానినైనా నన్ను, యూదుడవైన నీవు అన్యజాతి దానినైనా నన్ను ఎలా నీళ్ళు అడుగుతున్నావు? నీలాంటి వాడు నన్ను నీళ్ళు అడిగాడని కనుక మీ జాతి వాళ్ళకి తెలిస్తే నిన్ను రాళ్లతో కొట్టి చంపుతారు, నిన్ను మీ జాతిలోంచి వెలివేస్తారు. అన్యజాతి వాడిని ముట్టుకోవటమైనా, అన్యజాతి వాళ్ళు ఇచ్చింది పట్టుకొని మరి తినటమైనా, లేక వాళ్ళతో పాటు కొంత దూరం నడిచి సహవాసం వారు చేయటమైనా యూదులకి ధర్మము కాదు. అంటే మీకు ఇప్పుడు అర్థమైపోవాలి, మీకును మాకును అంటే అవతల పక్కనోళ్ళు ఎవరు? యూదులు. దేవునికి స్తోత్ర. అది అట్ట పక్కన పెట్టి నాకు టక్క సమాధానం చెప్పండి, మనం యూదులు మా నేను యూదుణ్ణి అన్నట్టు చేయొద్దండి. పోనీ ఇస్రాయేలీలమా? మాట్లాడలేదు మీరు ఎవరో. మనం యూదులం కాదు. పోనీ ముస్లిమ్స్మా? మరి బైబుల్ గురించి చచ్చుకొచ్చి ఎందుకు కూర్చున్నారు మీరు? యేసు ప్రభు ఎవరు? యూదుల దేవుడు. దావీదు తన్నయ్యా, ఏ మీరు పాడుతున్నారు, మళ్ళీ దావీదు తన్నయ్యా యూదుల రాజా, హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా అనండి. దావీదు తన్నయ్యా యూదుల రాజా, దావీదు తన్నయ్యా యూదుల రాజా, హోసన్నా హోసన్నా యేసన్నా. ఇప్పుడు చెప్పండి,
యేసు ఊరుకు రాజు చెప్పాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు ముగ్గురు వచ్చారు. ఎవరాళ్ళు? ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు. మా పెద్దోడు హేరోదు రాజు చిన్నప్పుడు డ్రామాలో, మా చిన్నోడు జ్ఞాని. అచకూస అన్నాడు టీచర్ బండుగాన్ని. యేసుప్రభు ఎవరు గట్టి చెప్పండి. యూదుల రాజు. ముగ్గురు జ్ఞానులు వచ్చి ఏమడిగారు తెలుసా? హేరోదు రాజుని, హేరోదు రాజా నమో నమో రాజాది రాజట జనించెను. ఆ పాట నన్ను ఆకర్షించింది. ఏ పాట? హేరోదు రాజా నమో నమో రాజాది రాజట ఉదయించెను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? Where is the king of Jew? వచ్చి అడుగుతున్నారు. నీకు ఇదిగో పుట్టినవాడు ఎవరు? యూదులకు చెప్పాల, యూదులకు, భారతీయులకు రాజు కదా ఆయన. ఈ వేరియేషన్ మీకు అర్థం కావాలి. యేసు ప్రభు ఎవరికి రాజు? మరి మనకెంట రాజు అయ్యాడు? రాజా సియోను. ఏంది మీరేనా పాడుతుంది? నా శివులేనా వింటుంది? ఏందో పెద్ద మార్పు వచ్చింది. మరోసారి పాడండి. ఈ ఆనందం, ఈ అతిశయం, ఈ గొప్పతనములని నే పొంది తిని. ఈ ఆనందం, ఈ అతిశయము, ఈ గొప్పతనము గట్టిగా రాజా సియోను. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. గట్టి చూద్దామా. మనకట్ట రాజు అయ్యాడు. ఎందుకు నువ్వు రాజు అని పాడుతున్నావు ఆయన్ని? ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్. మనము యూదులము కాము, మనము ఇశ్రాయేలు వారిమి కాము. మన యూదులం కానప్పుడు, ఇశ్రాయేలు వారి కానప్పుడు యూదులకు రాజైన ఆ రాజు మనకట్ట రాజు అయ్యాడు. హలో యేసు ప్రభు, అమెరికా వాళ్ళ దేవుడు రా బడుద్దాయి. యేసు ప్రభువు బ్రిటిష్ వాళ్ళ దేవుడు రా బడుద్దాయి. యేసు ప్రభువు మన దేవుడు కాదురా బడుద్దాయి.
వీడికి తెలిసిన పరిపూర్ణ ఆనంద స్వామి అని, స్వామి పరిపూర్ణ ఆనంద, నేను స్వామి అన్నాడు పరిపూర్ణ ఆనంద మహాపండితుడు జ్ఞాని. ఇంగ్లీషు మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఏం ప్రసంగికుడు, ఏమి వక్త. ఒకరోజు చెప్తున్నాడు యేసు ప్రభు, మరి ఆ సిమ్ కార్డు భారతదేశంలో పనిచేయదంట. ఏ కార్డు? యేసు కార్డు, యేసు ప్రభు సిమ్ కార్డు. అది రోమాలో పనిచేస్తుంది, ఇస్రాయిల్లో పనిచేస్తుంది, కానీ ఇండియాలో పనిచేయదంట. అల్లా అనే సిమ్ కార్డు మక్కాలో పనిచేస్తుంది, మదీనాలో పనిచేస్తుంది, కానీ ఇక్కడ పనిచేయాలంటే వాళ్ళ సిమ్ కార్డులు వేసుకోవాలంట. అయ్యి నేను అడుగుతున్నా, దేవుడు ఒక ప్రాంతానికే దేవుడా? సర్వయుగములలో సరిపోసగల నీ సామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం, నా దానం నా ప్రాణ నీవే సయ్యా, నా ధ్యానం నా ప్రాణం వచన నీవే సయ్యా, నీవే సయ్యా, నీవే సయ్యా, నీవే సయ్యా, నా ధ్యానం నా ధ్యానం, నా ధ్యానం నా ధ్యానం. సర్వయుగములలో నాకు తెలుసు మీరు రాపితే గట్టి పడ సంగతి నాకు తెలుసు, ఏం పర్వాలేదు అండి. మీ కొడుకుని, మీ కొడుకుని ఒక 1000 మంది సభలో ఎవరైనా పొగుడుతూ ఉంటే నాకు సంతోషం ఉండదు అన్ను చేయొద్దండి. ఏం చేసా చేయట్టు, ఏం పీసను. మన పిల్లని ఒక 10 మందిలో పొగిడితేనే మరి సర్వోన్నతుడైన యేసును ఒక పాట ద్వారా పొగుడుతూ ఉంటే మీ ముఖంలో ఎంత సర్వయుగములలో సరిపోచగల ఓ కొనియాడ తగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం. దేవునికి స్తోత్రం. రాజులందరూ ఉన్నారా? రాజు ఒక్కడే, రాజులందరున్న రాజ్యాలకు చక్రవర్తి ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. మనం యూదులం కాదే, మనం ఇశ్రాయేలీయులం కాదే, మనం ఎన్నిక చేయబడ్డ వాళ్ళం కాదే, ఊరి చివరిన బతికే వాళ్ళమే. అసలు యేసు అన్న పేరు మనకు తెలియదే. ఆ యేసు నీకెట్ట రాజు అయ్యాడు? ఎప్పుడైనా ఆలోచించావు అసలు? ఆ మర్మమే ఈరోజు దేవునికి చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ దేశం కాదే, నీ రాజ్యం కాదే, నీ వాడ కాదే, నీ మండలం కాదే, నీ జిల్లా కాదే, దేశాలు దాటి సముద్రాలు దాటిన ఈ పరిశుద్ధుడు, ఈ రాజు నీకెలా రాజు అయ్యాడు? ఈ రాజు నీ రాజు కాదే, వేరొకళ్ళ రాజు. ఎవరు? యూదుల రాజు. ఆ యూదుల రాజు నీకెట్ట రాజు అయ్యాడు? బెదరో లెగితే రాజా నీకు స్వాత్రం నాయనా, యేసు రాజా అంటవే, నీకెట్ట రాజు అయ్యాడు? నువ్వు బుట్టేవేది యూదులకి కాదే, నీ వంశం యూదుల వంశం. అసలు మనం ఎవరో చూద్దామా? వచ్చింది వచ్చింది వచ్చి వచ్చేయండి. ఎఫెసీ పత్రిక రెండవ అధ్యాయంలో మనం ఎవరమో ఆయన చెప్తున్నాడు.
ఎవరమ్ము దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం కొంచెం ఆగండి. ఎఫెసీ పత్రిక 2:11 చూడండి, 11 కాబట్టి శరీర విషయంలో ఇప్పుడు చెప్పండి మనం ఎవరివి? ఎఫెసీలో ఉన్న వాళ్ళందరూ అన్ని జనులే, ఎఫెసీలో ఉన్న వాళ్ళందరూ అన్ని జనులే. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు వినండి, అందరం చూడండి, ఇప్పుడు ఎఫెసీలో ఉన్న వాళ్ళందరూ అన్ని జనులే. ఒక మాట చెప్పాలంటే ఎఫెసు అనేది ఆసియాలో ఓ భాగం, ఇస్రాయేల్ అనేది ఆసియాలో చెప్పరే, భారతదేశం ఆసియాలో యేసు క్రీస్తు వారు నువ్వు పుట్టిన ఆసియా ఆసియా ఖండంలోనే పుట్టాడు. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు, అది వేరే ఖండం. యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు కాదు, వేరే ఖండం. యేసు ప్రభు నేను పుట్టిన ఖండంలోనే పుట్టాడు. ఆయన ఆసియా ఖండపు దేవుడు. దేవునికి స్తోత్రం. జ్ఞానం లేనోడా, నువ్వేదో మాట్లాడితే మేము వినాలా, నువ్వేదో మాట్లాడితే మేము వినాలా. ఎఫెసులో ఉన్న అన్య జనులతో మాట్లాడుతున్నాడు పౌలు. ఎఫెసులో మాట్లాడుతున్నా చూద్దాం, అన్య జనులమై ఉండి శరీరమందు జాగ్రత్తగా చాచదవాలి ఈ మాటలో, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారం అనబడిన మీరు. వినండి, రే రే, మాకు సుంతి ఉందరా? మీకు సుంతి ఉందంటరా? మాకు సుంతి ఉందరా? నీకు ఉందంటరా? సువర్ కప్పచ్చే అంటాడాడు. ఎవడాడు ఎవడాడు? ఒడుగులు ఒడుగులు చేర్చుకొని ఇట్లా కాండో కట్టుకొని నిన్ను ఎవడు చేసుకోమన్నాడు దాన్ని, అది నెవుడు చేసుకోమన్నాడు దాన్ని. మా ఇబ్రహీం తాత చెప్పాడు, మా ఇబ్రహీం తాతతో దేవుడు చెప్పాడు ఏమని, ఓ ఇబ్రహీం నీ ఇంటిలో పుట్టిన వాడైనా, ద్రవ్యమిచ్చి నీ కొనుక్కున్నవాడైనా, నీ ఇంటిలో ఉండే ప్రతివాణి గోప్యాంగ చర్మము సున్నతి చేయబడాలి, కత్తితో అది అది కత్తిరించబడాలి, అప్పుడే వాడు నీ వారసుడు, నా నిబంధనకు వారసు. అది ఎవరితో చెప్పాడు? అందుకని యూదులందరూ టక్, ముస్లింలందరూ టక్, వీళ్ళందరూ ఏమంటారంటే మాకు సుంతి ఉంది, మేమే అబ్రహాముకి చెప్పాలి చెప్పాలి చెప్పాలి, మేమే అబ్రహాముకి. అసలు అబ్రహాం సంతానం ఎవరు తెలుసా? వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, చూద్దాం చూడండి. అందరూ అందరూ కూడా గలతీ పత్రిక చూద్దాం, అందరూ కూడా గలతీ పత్రిక చూడండి, 3:7 చదువుకుందాం చూడండి. 3:7 అబ్రహాం సంతానం ఎవరో పౌలు చెబుతున్నాడు చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే, మీరు ఆ లేవద్దు మర్చిపోతున్నారు, విశ్వాస సంబంధులే అబ్రహాము అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. గోప్యాంగ చర్మాలు కత్తిరించుకోవటం వలన మీరు అబ్రహాము సంతానం కాదురా భయ్యా. మరి ఎవరు? అబ్రహాము విశ్వసించినట్లు, అబ్రహాము విశ్వాసములో ఉన్నట్లు మీరెంతమంది అబ్రహాము విశ్వాసాన్ని అవలంబిస్తారో అనుసరిస్తారో వారే అబ్రహాము కుమారులు. దేవునికి స్తోత్ర. టోపీ పెట్టి గడ్డం మెంచి రంగులేసి తిరిగినంత మాత్రాన అబ్రహాము కుమారులు గారు. ఈ మర్మం ఆడికి తెలియదు, మనం ఏం చేద్దాం? నా ప్రభు నా బైబిల్ చెప్తుంది నేను అబ్రహాము కుమారుణ్ణి. నువ్వు అబ్రహాము కుమార్తెవి, నువ్వు అబ్రహాము కుమారుడివి. ఎలాగా? అబ్రహాము విశ్వసించిన దేవుణ్ణి నువ్వు విశ్వసించావు. సున్నతి కలిగిన వాళ్ళంట మళ్ళీ అంటారంట, నీకు సున్నతి లేదా? నీకు సున్నతి లేదురా?
మళ్ళీ అక్కడికి వచ్చేయండి. అక్కడికి ఎఫ్ఎస్సి పత్రిక 2:12 వచ్చేయండి. దాన్ని మర్చిపోకూడదు. 2:12 చదవండి. ఆ కాలమందు, వినండి, మర్మాన్ని చెప్తున్నాడు. ఇశ్రాయేలీలతో మనము సహపౌరులము. ఇప్పుడు చెప్పండి, మన ఇశ్రాయేలీతో సహపౌరులమా? మనం కాదు. 2, పరదేశులము. మనకు వాగ్దానాలు లేవు, మనకు నిబంధనలు లేవు, మనము పరజనులము. నిరీక్షణ ఏందో మనకు తెలియదు. లోకమందు దేవుడు లేని వారమై ఉండి అదుగో క్రీస్తునకు దూరస్థులమై ఉంటిరని మీరు జ్ఞాపకం. ఒరే బాబులు, అరే అబ్బాయిలు, జ్ఞాపకం చేసుకుంటారా? నాయన, మనకు వాగ్దానాలు లేవు, మనకు నిరీక్షణ లేదు, మనకు దేవుడు లేడు, పరజనులం, లోకమందు దేవుడు లేని వాళ్ళం. దీని వలన క్రీస్తుకు మనం ఏమైపోయినా చెప్పాలి, చెప్పాలా? అందుకు యూదుడు అన్య జాతి వాడిని ముట్టుకోడు, యూదుడు అన్య జాతి వాడితో సహవాసం చేయడు. అయితే ఇప్పుడు మీకు మర్మం తెలియాలి. చదవండి కింద 13 వచ్చిన ఏమంటున్నాడు? మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన. చప్పలు కొడతారా? చప్పలు కొడతారా గట్టిగా ఒకసారి? అదిగో యేసు క్రీస్తులో ఉన్న కృప అది. మునుపు దూరస్థులైన మీరు ఆయన రక్తము ద్వారా. 2 ముక్కలు చెప్పాడు అక్కడ, చదవండి. ఆయన, అందరూ చూడండి ఆ మాట ఏమన్నారు? ఆయన మనకు మనకు సమాధానమై. 13 వచ్చును చూడు, 13, ఆయనను మునుపు దూరస్థులైన మీరు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము ద్వారా. యేసయ్య స్తోత్రం చెప్తారా? దూరంగా ఉన్నా ఇప్పుడు మనం ఏమైపోయాం? దేని ద్వారా? యేసు క్రీస్తు నందు యేసు క్రీస్తు రక్తం ద్వారా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకు మేలు చేశాడా కీడు చేశాడా? మరి స్తుతించాల వద్దా? ఏం తెలుసుకున్నావు యేసుక్రీస్తు గురించి? నీ జీవితంలో యేసు నీకేమి చేశాడు నీకు అర్థమైందా? నీ ఆత్మీయ క్షేమ కొరకు నిన్ను దూరముగా ఉన్న నిన్ను దేవునికి దగ్గర చేయటం కొరకు యేసు నీ కొరకు చేసిన ఆ ప్రాణత్యాగం నీకు అర్థమైందా? అర్థమైందా? మనకు దేవుడు లేడు, మనకు నిబంధన లేదు, మనకు నిరీక్షణ లేదు, మనకు వాగ్దానం లేదు, పరజనులం, దేవుడు లేనట్టుగా బ్రతుకుతున్నాం. నిన్ను నన్ను ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా దేవునికి మనల్ని ఏం చేశాడు? దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. వినండి, ఇప్పుడు దేవుడు మన కోసం తన ప్రాణం పెట్టి, దేవుడు మన కొరకు రక్తాన్ని గార్చి మనకేం చేశాడంటే దేవునికి సమీపం చేశాడు. వినండి, దేవునికి సమీపం చేస్తే ఆ పక్క ఎవరున్నారు? యూదులు ఉన్నారు. ఈ పక్క ఎవరున్నారు? రక్షణ పొందిన అన్యజనులు ఉన్నారు. తక్కని చెప్పాలా? మీకు అర్థమవుతుందా? ఆ పక్క ఎవరున్నారు? ఈ పక్క ఎవరు? ఆ యూదులు అంటారు, మీరట్ట మాతో సమాన వారసులరా? మీకేమైనా నిబంధనలు ఉన్నాయా? మీకేమైనా వాగ్దానాలు ఉన్నాయా? మీ తండ్రి ఏమన్నా అబ్రహామా? రే, నువ్వెంత యేసుప్రభు నమ్మినా, నువ్వెంత చర్చికి వచ్చిన నువ్వు అన్యుడివే, నీవు మాతో సమాన వారసుడివి కావు అని యూదులకి, రక్షణ పొందిన అన్యజనులకి మధ్య ద్వేషము అనబడిన గోడ. ఏ గోడ? మీకు ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్ర. వీళ్ళు రక్షణ పొందారు, వాళ్ళు రక్షణ పొందారు, మధ్య మాత్రమే ఉంది గోడ. విషయం ఏంటంటే, వీళ్ళకి విషయం తెలియట్లేదు,
మనకి తెలిసిందా ఇయాలేదో దేవుడు కృప చూపి ఈ విషయాలు బయలుపరుస్తున్నాడు, కానీ మనకేం తెలుసు, మనం యూదులం కాదు, ఇస్రాయేలులం కాదు, ఇస్రాయేళ్లతో పాటు సహపౌరులము కాదు, కానీ ఇస్రాయేళ్ల దేవుడు మనకేమయ్యాడు, ఎట్టయ్యాడు, అదిగో ఆ కార్యం కోసమే ఆయన మనకు సమాధానమయ్యాడు. దేవునికి స్తోత్ర. వచ్చేయండి ఒకసారి చూద్దాం, అందరూ కూడా వచ్చేయండి, అందరూ చూద్దాం, దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు చూద్దాం అందరం, ఎఫెసీ పత్రిక 2:14 ఇప్పుడు చదువుదాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడు అంటే, అటు యూదుల్ని ఇటు రక్షణ పొందిన అన్య జనుల్ని ఏం చేశాడు, గట్టిగా చప్పలు కొడతాను ఒకసారి, ఇది అబ్రహాం కాలంలో వాళ్ళకు బయలుపరచబడలేదు, మోషే కాలంలో వాళ్ళకు బయలుపరచబడలేదు, ఇది ఎప్పుడు బయలుపరచబడిందో ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:14 దేవునికి మహిమ కలుగును గాక. 5వ వచనం చదువుదాం, 5వ వచనం లేక 3 చదువుదాం చూడండి, ఎట్లనగా 3:3 ఎఫెసీ పత్రిక 3:3 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియబడినదను సంగతిని గూర్చి మునుపు ఆగండి. ఈయనకంట దేవుని మర్మము ఎలాగ బయలుపరచబడిందంటే ఆయనకి దర్శన వలన, దేవదర్శనము వలన నాకు బయలుపరచబడింది. 5వ వచనం ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందున్న ఆ మనుషులకు తెలియపరచబడలేదు. ఆగుదాం. అంటే ఆ కాలంలో ఈ మర్మం యూదులు యూదులే, ఇస్రాయేల్ ఇస్రాయేలీలే, అన్యజనులు అన్యజనులే, వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళని పట్టుకోకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఇప్పుడు దేవుడు ఈ మర్మాన్ని తన ప్రవక్తలకి తన అపోస్తులకు దేవుడు బయలుపరిచాడు. ఏంటి ఆ మర్మం? చదవండి 6వ వచనం, ఏంటి ఆ మర్మం? అందరూ చదువు ఈ మాట గట్టిగా, అందరూ చదువు ఈ మాట. ఈ మర్మమేదనగా అన్యశనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. చెప్పు దేవునికి స్తోత్రం గట్టిగా. ఇక చూడండి నాకు అందరూ, ఇప్పుడు మనం ఎవరితో పాటు సమాన వారసులు చెప్పరే? ఈ మర్మం దేవుడు ఈరోజు మనకు బయలుపరిచినందుకు చప్పట్లు కొడదామా? ఇప్పుడు చెప్పండి, మనం యూదులతో కూడా ఎలాగా? సువార్త వలన క్రీస్తు యేసునందు